అమరావతిలో చంద్రబాబు క్రాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభించింది. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. కేసు విచారణ తుది దశలో ఉంది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు ఏఏజీ సమయం కోరారు. ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. పిటిషన్ పై కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్ చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ గౌతమి, కొద్దిసేపు వాదనల తర్వాత ప్రస్తుతం ఈ చంద్రబాబు కేసు విచారణ అంశం వాయిదా పడడం జరిగింది. మరొక గంట పాటు ఈ వాయిదా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ విచారణ తిరిగి ప్రారంభం కావడం జరుగుతుంది. మనం చూస్తే ఇప్పటికే వాద ప్రతివాదనలు జరిగినటువంటి సందర్భం కనిపిస్తుంది. చంద్రబాబు తరపు న్యాయవాదులు దీని మీద వాదనలు వినాలని చెప్పి పట్టుబట్టారు. అయితే ఈ కేసు విచారణ తుది దశలో ఉంది. దీని మీద ఇంకా తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని చెప్పి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవేలు సుధాకర్ రెడ్డి తమ తరపున అభ్యర్థించడం జరిగింది. అయితే దీనికి ఖచ్చితంగా ఇందులో విచారణ జరగాలని చెప్పి చంద్రబాబు తరపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తన వైపు వాదనలు వినిపించే ప్రయత్నం కూడా చేశారు. ఇందులో ప్రధానంగా ఏదైతే సిఆర్పిసి సెక్షన్ 17A ఉందో ఇది మాత్రం వర్తించదు. ఎందుకంటే గవర్నర్కు ముందస్తు సమాచారం ఇవ్వాలి. గవర్నర్కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా చంద్రబాబును అరెస్టు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో వాస్తవంగా 37A 37లో ఉన్నటువంటి నిందితుడిని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ A1గా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది రాజకీయ కోణంలో కక్షపూరితమైనటువంటి కేసుగా చెప్తున్నారు. ఏదైతే రిమాండ్ విధించారో ఈ రిమాండ్ విధించడం కూడా కింది స్థాయి ఏసీబీ కోర్టుకి సరైనటువంటి విధానం కాదు. ఏదైతే సెక్షన్ 13 ఉందో ఈ రెండు సెక్షన్లు అనేవి చంద్రబాబుకు వర్తించవు అని చెప్పి వాదనలు వినిపించే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే ప్రస్తుతం చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక పబ్లిక్ సర్వెంట్గా ఉన్నటువంటి వ్యక్తి మీద ఈ ఇలాంటి సెక్షన్లు నమోదు చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఇది కేవలం రాజకీయ కక్షతో కూడినటువంటి కేసుగా పరిగణించి ఎఫ్ఐఆర్ను కొట్టివేయడంతో పాటు స్టే ఇవ్వాలి, అదేవిధంగా రిమాండ్ను రద్దు చేయాలి. ఇలాంటి అంశాలతో ప్రస్తుతం చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అయితే కొంత సమయం కావాలి, కేసు ఇంకా విచారణలో ఉంది కాబట్టి కొంత కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని చెప్పి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తమ తరపు వాదనలు వినిపించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఒక పక్క ఈ కేసు విచారణలో ఉండగానే మరొక రెండో పిటిషన్ కూడా ఈ అంశంలో దాఖలు చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే సిఐడి అధికారులు నిన్న ఇన్నర్ రింగ్ రోడ్డు అలాయిన్మెంట్ కేసులు సంబంధించినటువంటి అంశంలో ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ అంశంలో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కూడా విచారణకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందులో చంద్రబాబును A1గా చూపించారు, మాజీ మంత్రి నారాయణను A2గా చూపించారు, నారా లోకేష్ను A6గా చూపించారు. ఇందులో ప్రధానంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ మెయింట్ అలైన్మెంట్ ఉందో ఇందులో లబ్ధి పొందే విధంగా కొంత మార్పులు చేశారు. దానికి అనుగుణంగానే లింగంనేని రమేష్ నుంచి హౌస్ను తీసుకున్నారన్న ఇలాంటి ఆరోపణలతో దీని మీద కూడా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మీద కేసులు కూడా నమోదైనటువంటి సందర్భం చూస్తాం. ఇదే క్రమంలో ముందస్తు బెయిల్ కోరుతూ కూడా ఈ అంశంలో పిటిషన్ దాఖలు చేయడంతో దాని మీద కూడా విచారణ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే చంద్రబాబు కేసుల విచారణ అయితే కొద్దిసేపు వాయిదా పడడం జరిగింది. మరొక అరగంట గంటలో మరొకసారి వాదనలు కొనసాగే అవకాశం ఉంది. గౌతమ్, ఓకే, రైట్, థ్యాంక్ యూ గణేష్.
అమరావతిలో చంద్రబాబు క్రాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభించింది. ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. కేసు విచారణ తుది దశలో ఉంది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు ఏఐజీ సమయం కోరారు. ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందని దానిపై ఉత్కంఠ నెలకొంది.